టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మరిపడిలో టీడీపీ రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో చంద్రబాబు నాయుడు అన్ని కేసుల నుంచి బయటపడి మచ్చలేని నాయకుడిగా బయటకు రావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుంచి క్షేమంగా బయటకు రావాలని ఆలయం ముందు టెంకాయలు కొట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ ఆరికట్ల జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరి రిలే నిరాహార దీక్ష శిబిరానికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఐటీ కంపెనీల అంతా ఎవరు ఎక్కువ మంది ఉన్నారంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపడ్డ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు విజ్ఞా ఈ యొక్క సాంకేతిక విజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఇవాళ వేల లక్షల రూపాయల జీతాల్లో పనిచేస్తూ ఉన్నారు. అందరూ ఒక్క మాటగా బయటకు వచ్చారు. నేను ఇప్పటికీ చూడలేదు 40 సంవత్సరాలుగా. ఎన్నో ఐటీ కంపెనీలు పెట్టారు, ఎన్నో ఐటీ సంస్థల్ని పెద్ద పెద్ద కంపెనీలను కూడా చూశాం. మేము నేర్చుకున్నటువంటి సాంకేతిక విజ్ఞానంతో మేము ఇవాళ మంచి ఉద్యోగాల్లో ఉన్నాము, మంచి వ్యాపారాలు చేస్తున్నాము, లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాము. ఇవాళ ఆ అవకాశం మాకు ఇచ్చినటువంటి ఒక మహానుభావుణ్ణి తప్పుడు నివేదికలతో ఇవాళ అరెస్టు చేస్తారా అని చెప్పి మన కంప్యూటర్ నిష్ణాతులైనటువంటి నిపుణులైనటువంటి హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద ఐటీ సంస్థల్లో వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళు ఇది అన్యాయం అక్రమం అని చెప్పి చెప్తే దాన్ని కూడా చూసి ఓర్చుకోలేకపోయిందా ఈ ప్రభుత్వం? ఒకరోజు చేశారు, మిగిలిన వాళ్ళందరూ కలిసి మళ్ళీ నిన్న చేయడానికి బయటకు వస్తే అప్పటికే ఈ సైకో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చెప్పి మా రాష్ట్రంలో వాళ్ళందరూ విప్రో జంక్షన్లో నిరసనలు చేస్తున్నారు, వాళ్ళని బయటికి రానియకుండా చేయండి అంటే మరి అక్కడున్న ప్రబుద్ధులకైనా బుద్ధి జ్ఞానం ఉండాలన్నా పర్లేదా? వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే నిన్న పోలీస్ ఆఫీసర్లని ఐటీ కంపెనీల లోపలికి పంపించి మీ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఇమెయిల్ ఇవ్వండి, బయట నిరసన కార్యక్రమాల్లో కానీ ఉంటే వాళ్ళందరికీ మేము రక్షణ ఇవ్వలేము, మేము మా కంపెనీలకు సంబంధం లేదు, మిమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీసేస్తామని చెప్పి భయాందోళనకు గురి చేసే పరిస్థితి నిన్న అక్కడ ఆ ప్రభుత్వం చేసింది. వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, అయ్యా పలానా ఆయన నాకు ఉద్యోగం ఇప్పించాడు, నేను ఇవాళ బాగున్నాను బాగుపడ్డానని చెప్తే అది తప్పట. మరి ఆ గుడ్డి ప్రభుత్వం తెలంగాణలో కూడా మరి అక్కడ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తెస్తున్నాం పెడుతున్నామని చెప్పి ఘనంగా చెప్పుకునేటువంటి నాయకులు ఇవాళ ఇంత చిల్లర రాజకీయాలకి దిగజారిపోయారా మీరు అని చెప్పి ఈ సందర్భంగా అడగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను కేటీ రామారావు గారిని ఇవాళ ఐటీ ప్రొఫెషనల్స్కి తెలంగాణలో పెద్దపీట వేస్తున్నటువంటి కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఇదేనా మీరు విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి విజ్ఞానం? ఇదేనా మీరు చేస్తున్నటువంటి రాజకీయం? ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని చెప్పి మీ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి నిరసన తెలిపితే వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేస్తామని చెప్పి వాళ్ళ కంపెనీల చేత మెయిల్ పెట్టిస్తారా, దౌర్జన్యం చేస్తారా వాళ్ళ మీద? ఇది మంచి సాంప్రదాయమా కేటీఆర్ గారు? మనం అందరం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పనిచేశాం, మీరు మేము అందరం సోదరభావంతో మెలిగాం, విడిపోయే రోజు కూడా సోదరభావంతో ఆ ప్రాంతాన్ని మీకు అప్పచెప్పి మేము బయటకు వచ్చామే, ఏమిటి ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అని చెప్పి అడక్క తప్పదు. నిన్న మహిళలు, ఈరోజు ఇక్కడ మహిళలు, విజయవాడలో ఇంటి వద్ద ఉండే మహిళలు కూడా రోడ్డెక్కారు. ఉద్యోగస్తులే కాదు, ఉద్యోగం చేసే మహిళలే కాదు, లేకుంటే ఐటీ సంస్థల్లో పనిచేసే వాళ్లే కాదు, ఇంటి వద్ద ఉన్నటువంటి గృహిణులు కూడా
అందరూ కలిసి బెంచ్ సర్కిల్కి వచ్చి ఏమిటి అన్యాయం, ఈ రాష్ట్రం ఎటుపోతూ ఉంది, ఈ రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలనా, మేము మా బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది, దుర్మార్గపు పరిపాలన చేస్తున్నాడని అనుకుని రాజధాని లేని రాష్ట్రమైన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు రాకపోతాడా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకపోద్దా, రాజధాని మేము ఇక్కడ కట్టుకోకపోతామా అని చెప్పి అందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉంటే నిన్న బెంచ్ సర్కిల్లో నిలబడ్డటువంటి అంతమంది వందల వేల మంది వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి మీ మీద కేసులు పెడుతున్నాం, రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ జైళ్ళకి కోర్టులకి తిప్పుతామని చెప్పి బెదిరించే పరిస్థితి. అవసరం ఉంటే ఆయన ఆమోదం లేదు, ముందుగా తెలపాలి నోటీస్ ఇవ్వాల్సి ఉంటే చెప్పే ప్రయత్నం లేదు, ఎఫ్ఐఆర్లో పేరుందా అంటే అది లేదు, చార్జ్షీట్లో పేరు తీసుకొస్తారా అంటే లేదు. ఈ దుర్మార్గమైనటువంటి చట్ట వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఈ దుర్మార్గులు ఇవాళ చేసినటువంటి ఒక ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఇవాళ ఉడికిపోతూ ఉంది. ప్రజల అభిప్రాయం వేరుగా ఉంది, వేలాదిగా రోడ్ల మీదకి వస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చర్చలు చేస్తున్నారు, అందరూ చర్చించాలి దీన్ని. ఈ అక్రమాన్ని మనం ఎదుర్కోకపోతే భవిష్యత్తులో మీకు ఒక భద్రత లేదు, మీ బిడ్డలకి ఒక ఉపాధి అవకాశం కూడా లేదు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 314,000 మందికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే స్కిల్ డెవలప్మెంట్ తరఫున ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చారు. 42 సెంటర్లు ఐటీఐ కాలేజీల్లో, పాలిటెక్నిక్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎక్సలెన్స్ సెంటర్లను పెట్టి దానికి అవసరమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి సాఫ్ట్వేరు, హార్డ్వేరు, కంప్యూటర్లు, ఫర్నిచర్ తీసుకొచ్చి అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇస్తే 300,000 మందిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 84,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ భారతదేశంలో ఇతర దేశాల్లో తక్కాయంటే మరి ఆ కార్యక్రమం మంచిదా కాదా ఆలోచన. ఇవాళ రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలున్నాయి, ఆ సాక్ష్యమే మొట్టమొదట నినదించినటువంటి దేశం, ఆ దేశంలో ఉన్నటువంటి భారతీయులు లండన్ దేశం. G20 సమావేశాలకి లండన్ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చుంటే లండన్ నుంచి వాళ్ళ అధికారులు ఆయనకి సమాచారం పంపించారు, అయ్యా లండన్లో ఉన్నటువంటి భారతీయులు, భారతీయుల్లో కూడా తెలుగు వాళ్ళు, సాంకేతిక నిపుణులు ఇవాళ రోడ్డెక్కారు, భారతదేశంలో మా నాయకుడికి అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, చేసినటువంటి నాయకుడు లండన్లోనే ఉన్నాడు, ఆయనకి మా నిరసన తెలియజేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అడిగితే లండన్ ప్రధానమంత్రి చెప్పిన మాట ఇక్కడ ప్రధానమంత్రికి అందించాడు, ఏమిటి మీ దేశంలో ఒక మంచి నైపుణ్యత కలిపినటువంటి విద్యార్థుల్ని తయారు చేసి మా దేశానికి పంపిస్తే ఇవాళ వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారంటే అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, మరి ఈ G20 సమావేశాల యొక్క ఫలితం మీ దేశంలో అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని అడిగేటువంటి పరిస్థితి. అంటే మన పరువు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ప్రశ్నార్థకమయ్యాయి అని చెప్పి చెప్పడానికి మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఒక్క లండన్లోనే కాదు, సింగపూర్, మలేషియా దగ్గర నుంచి మొదలు పెడితే అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా లాంటి దేశాలకు, జపాన్, జర్మనీ లాంటి దేశాలకు, అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటి భారతీయులు, ముఖ్యంగా ఆంధ్రులు, తెలుగు వాళ్ళు, ఉభయ రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తేడా లేకుండా రోడ్ల మీదకు వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో చదువుకున్నాం, మేము ట్రైనింగ్ పొందాం, ఇవాళ లక్షల జీతాలకి
ఇంత దూరం వచ్చి మేము పనిచేస్తున్నామనంటే అది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అని చెప్పి విదేశాల్లో సైతం మన వాళ్ళు ముందుకొచ్చి చెప్తున్నారంటే ఇది గర్వపడాలనా బాధపడాలనా ఆలోచన చేయాల్సిన సమయం ఇది. నిన్న పాపం ఈ అదనపు డీజీపీ అలాగే అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు అలాగే ఈ సిఐడికి సంబంధించినటువంటి సంజయ్ గారు ఇద్దరు ఈ రాష్ట్రం చాలదని తెలంగాణ రాష్ట్రానికి పోయి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ సోదరులే మీ సోదర మీడియా మిత్రులే అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పుకోలేక గోదావరి పుట్టిన దగ్గర గంగానది పుట్టిందని గంగానదిని పుట్టిన దగ్గర కృష్ణానది పుట్టిందని ఒకటికొకటి పొంతనలేక అయ్యా అసలు కరెక్ట్గా చెప్పండి నాసిక్లో ఏ నది పుట్టింది అంటే ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మీటూ ఆమె మిత్రులను వదిలేసి తోక ముడిచి పారిపోయినటువంటి పెద్ద మనుషులు వీళ్ళిద్దరు. సరే తెలియనటువంటి మీడియా సమావేశం పెట్టారు. అసలు గంగానది పుట్టింది ఎక్కడో తెలియదు, కృష్ణానది పుట్టింది ఎక్కడో తెలియదు, గోదావరి పుట్టిన ప్రాంతాన్ని ఒక ఆయన ఏమో గంగ పుట్టింది అన్నాడు మహారాష్ట్రలో నాసిక్లో, ఇంకొక ఆయన పక్కన కూర్చొని లేదు లేదు మీరు తప్పు చెప్తున్నారండి గంగ కాదు కృష్ణ పుట్టింది అన్నాడు ఒక ఆయన. అసలు గోదావరి నది ఈ రాష్ట్రంలో పారుతున్నట్టే లేదు వీళ్ళు చెప్పే మా మధ్య వ్యవహారం చూస్తే. గోదావరి నది ఒకటి ఉందా ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర నుంచి వస్తుందా తెలంగాణ మీద మన ప్రాంతంలో ఉందా అనేది కూడా తెలియనటువంటి బడుతాయిలు ఈ అధికారులు అదనపు వకీళ్ళు. వీళ్ళ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించేది, వీళ్ళ ఆయన మీద తప్పుడు నిర్ణయాలు చేసేది, కేసులు పెట్టేది. ఇటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్లో ఇవాళ సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను వెల్లడించింది. ఎక్కడైనా సిఐడికి సంబంధించి కేసు విచారణ జరిగేటప్పుడు మీరు కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ని కోర్టులో సబ్మిట్ చేశారు, విచారణ చేయాలి, విచారణ చేయాల్సినటువంటి వ్యక్తులు సామాన్యులు కాకుండా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వ్యాపార లావాదేవీల్లో కానీ గొప్ప వాళ్ళు అయినప్పుడు మీరు పెట్టినటువంటి కేసుని మీరు ఎక్కడ పత్రికా ముఖంగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు రోజువారీగా వివరణ ఇచ్చే అవకాశం అధికారులకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వాదన ఉంది. సుప్రీంకోర్టు చెప్పినవి కూడా మీకు తలకెక్కట్లేదు. రాజ్యాంగంలో ఏమున్నాయో మీరు చదవ, సుప్రీం ఆదేశాలు ఏంటో మీకు తెలియదు. ఏమీ లేకుండా వచ్చి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాలనే ప్రయత్నం మీరు చేస్తే ఆ చైర్మన్ చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన ఆనందం చూడడానికి మీరందరూ ఈరోజు దీనికి తలొగ్గితే భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించవు. భవిష్యత్ తరాలు ఈ వ్యవస్థల మీదనే అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ భారత రాజ్యాంగం అతి పవిత్రమైంది. భారత రాజ్యాంగంలో విలువలు కడిగినటువంటి చట్టాలు నియమాలు నియంత్రణలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీరు ఇవాళ తుంగల్లో దొక్కే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది బాధాకరమని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఎవరు అధైర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నామంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మనం అందరం సమాయత్తం కావాలి, సంఘటితం కావాలి. ఇవాళ చంద్రబాబు కోసం కాదు మనం సంఘటితమయ్యేది, రేపటి మన భవిష్యత్తు కోసం, రేపటి మన కుటుంబ సభ్యుల కోసం, రేపటి మన బిడ్డల భవిష్యత్తు కోసం సంఘటితం కావాలి. ఈ సైకోల రాజ్యాన్ని పారదోలాలి. మరి ఆలోచనతో తన సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధాన పారిశ్రామిక రంగంలో సంక్షేమ రంగంలో అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి శక్తివంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తిరిగి రాష్ట్రంలో నెలకొల్పడానికి అందరం ఏకం కావాలని చెప్పి మాట్లాడుకోవడానికి మాత్రమే ఇవాళ మనము ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని
మనం ఈ మండలంలో చేసుకుంటున్నాం. రేపు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 1022 3344.